అప్పుడప్పుడు మందు దాగి బడికొచ్చే సర్కారు బడిపంతుల ముచ్చట చూసి షీ ఎంతకు దిగజారిపోయిర్రు, విద్యా వ్యవస్థ పరువు తీస్తుర్రు అని ఫీల్ అవుతుంటాం. కానీ అట్లా ఫీల్ కావాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మందు నిషేధం పెట్టిన బీహార్ రాష్ట్రంలోనే తాగి ఊక్కుంటా బడికొస్తుంటే మనమెందుకు ఫీల్ కావాలి ఎపుర్రిగా? చూడురిగి ఈసార్ల కథ ఎట్లున్నదో. పోలీసు వాళ్ళు పట్టుకున్న పచ్చాపలు గనక చేతులకి జారిపోయినట్టు ఎట్ట జారిపోతున్నారు చూడు ఈసార్లు ఇద్దరు. బీహార్ రాష్ట్రం నలంద జిల్లా గులిని అనే ఊళ్ళో ఉన్న సర్కారు పెద్దవాళ్ళే కొలువు చేసే పంతులు అట వీళ్ళిద్దరు. ఇందులో ఆయన టీచర్ అయితే ఇంకొక ఆయన హెడ్ మాస్టర్ అట. సార్ పేరేమో సుబోధ్ కుమార్, హెచ్ఎం సార్ పేరేమో నాగేంద్ర ప్రసాద్ అట. ఇద్దరు కూడా పొద్దు పొద్దుగానే ఫుల్ బాటిల్ గుద్దిర్రో ఏం పాడో. పోరగాళ్లకు సుబోధాలు నేర్పవలసిన సుబోధ్ కుమార్ సారు షేప్ అవుట్ అయితే, పోరగాళ్లను సార్లను కంట్రోల్లో పెట్టవలసిన హెడ్ మాస్టర్ నాగేంద్ర ప్రసాద్ సారేమో నాగిని నడకలు నడుస్తుండు. అగ చూడుర్రి షెడ్డి లూసిపోతున్నా సోయిలు ఎంత తాగొచ్చిర్రి చెడిపోయిన వాళ్ళు ఇద్దరు. ఇక బయలుకొచ్చి బండల మీద ఒకళ్ళు, బెంచీల మీద ఇంకోళ్ళు ఒరిగి, రే నీళ్ళు రే ఫ్యాన్ రేవులన్నా అని నిద్రలో కలవరిచ్చినట్టు కలవరిస్తున్నారట. ఇగిలు మల చెడిపోయిర్రా అని పోరగాళ్ళు కూడా వాళ్ళ అమ్మనాయనలకు చెప్తే, వాళ్ళు ఉండి పోలీసు వాళ్ళకు మద్య నిషేధం డ్యూటీ చేయవలసిన ఆబ్కారీ శాఖ వాళ్ళకు ఫోన్ కొడితే వచ్చి అనగబట్టి ఆటోలో జీపులో ఎక్కిచ్చిర్రు ఇట్లా. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఈ ఇద్దరు సార్లను పట్టకపోతుంది కానీ వచ్చిన పోలీసు వాళ్ళ కూడా ఈ పోలీసు ఆయన అప్పటికే ఫుల్ కిక్కు మీద ఉండు. ఇక చూడు ఎట్లా ఊపుకుంటా మాట్లాడుతుండో. అరే వా మంచిగా మోపారా నాయన, మందు బందు పెట్టిన బీఆర్ రాష్ట్రంలో తాగుడే పెద్ద తప్పు, ఇక తాగి బడికొచ్చుడు ఇంకా పెద్ద తప్పు అంటే, ఇక అట తాగొచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయవలసిన పోలీసు వాళ్ళే తాగొస్తున్నారంటే ఇక దీన్ని ఏమనాలో పో. మరి ఎవరెవరి మీద నడుస్తుందో బీహార్ల మధ్య నిషేధం అన్న ముచ్చట అప్సోజ్ ముచ్చట. మరి అట్లుంటది బీహార్ అంటే.